एपी की संबंधी विद्यार्थुल फीजुलो 58% भारान्नि एपी प्रभुत्वं भरिस्तुंदनि मिगिलिन 42% तेलंगाणा प्रभुत्वं भरिंचालन्नारु। अयिते फीज रीइंबर्समेंट अंशंपै चंद्रबाबु दादागिरी चेल्लदनि तेलंगाणा प्रभुत्वं तेगेसि चेप्तोंदि। తెలంగాణలో చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు। 58% మేము చెల్లిస్తాం, మిగిలిన 42% తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలన్నారు। రెండు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు। తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల స్థానికతపై 1956 కటాఫ్ పెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు। ఎక్కడ ఉంది 1956? ఎవరు డిసైడ్ చేస్తారు? एट्ला डिसाइड चेस्तारु? ई विषयंलो पिल्ललंदरू सर्टिफिकेट्लु पोवालि, तेलंगाणा पिल्ललु पोवालि, आंध्रप्रदेश नुंचि पिल्ललु पोवालि। 56 एवरु इव्वगलतारु? ए अमारो दग्गर रिकॉर्ड्स उन्नायि। अंदुके नेनु ओक प्रतिपादन पेट्टानु, एन्नि गोडवलु उंदि, 58% अक्कडोळ्ळु भरिस्तां, मीरु 42% भरिंचंडि। एदो ओक कांप्रमैज़ कावालि। एंत अवुतुंदि? 240 300 कोट्लु एक्कुव अवुतुंदा तक्कुव अवुतुंदा इश्यू कादु, कलिसि उंडे मार्गं అదే వరకు ఒకరికొకరు సహకరించుకొని ముందు పోయే మార్గం ఆలోచించాలి తప్ప విద్వేషాలు లేకుంటే ఎవ్రీడే విభేదాలు ఏదో ఒక ఇచ్చేసి ముందు పోవడం కరెక్ట్ కాదు। ఫీజ్ రీయింబర్స్మెంట్ పై ఏపీ సీఎం చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు। తమ రాష్ట్ర సమ్ముతో వాళ్ళ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వమనడం ఏ విధంగా న్యాయమో చెప్పాలన్నారు। ఏపీ సర్కార్ వాదనలను ఏ కోర్టు కూడా ఒప్పుకోదన్నారు హరీష్ రావు। తెలంగాణలో కొన్ని బోగస్ కాలేజీలు ఉన్నాయని వాటి నుంచి తమ విద్యార్థులను కాపాడుకుంటామన్నారు। ముఖ్యంగా ఫీజ్ రీయింబర్స్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది। కానీ ఎవరు అడిగిన విధంగా ఇయ్యాల చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలకు కూడా నువ్వే ఫీజు కట్టుకొని దాదాగిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం। పైగా దాంట్లో ఏదో తానేదో పెద్ద సత్యాధిచంద్రుడు తానేదో గొప్ప పని చేస్తున్నాడు, చేసింది ఏంటి? నువ్వు తెలంగాణ ప్రజల సొమ్మును ప్రభుత్వం సొమ్మును మీ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టమని అడుగుతావు, అది ఎక్కడ నీతి ఉంటదా? ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా తమ పిల్లలకు పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బులు కట్టమనేటువంటి సంస్కృతి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతావు। స్థానికతను గుర్తించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు। బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్।